సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. అత్యాశ కొడలు, మ్యాజికల్ బ్యాగ్. ఒకరోజు చంద్రకాంతం ఇల్లంతా సర్దుతూ ఉండగా ఒక గదిలో అందమైన బ్యాగ్ కనిపిస్తుంది. దానిని చూసి ఆశ్చర్యంగా, వా ఎంత అందంగా ఉందో అనుకొని దానిని చూసి ఎప్పట్లాగే దానిని అక్కడే పెట్టి సూర్యకాంతం దగ్గరికి వచ్చి, అత్తమ్మా నిన్ను ఒకటి అడగాలి. ఏంటే అడుగు, నా దగ్గర మొహమాటం ఎందుకే? అది మన వంటగదిలో ఒక అందమైన బ్యాగ్ ఉంది అత్తమ్మా. అది ఎక్కడి నుంచి వచ్చింది? దాంతో నీకెందుకే? అది చాలా అద్భుతమైన బ్యాగే. ఎంత అద్భుతమో అంత ప్రమాదకరమైంది కూడా. అంటే ఏంటత్తమ్మా, వివరంగా చెప్పండి. నీ మనసులో ఏం కావాలని కోరుకుంటే అది గా బ్యాగ్ ఇస్తదే. అట్లా అని కోరికలు మితిమీరి కోరుకున్నావనుకో, ఏ జంతువైనా ఏ ప్రమాదకరమైనవైనా రావచ్చు. అందుకనే దాని జోలికి పోకు అనగానే చంద్రకాంతం అత్తతో, అత్తమ్మా నువ్వేమనుకోనంటే, రేపు మన బస్తీ వాళ్ళము విహారయాత్రకి వెళ్తున్నాం. నేను బట్టలు తీసుకుని వెళ్ళాలి. నా దగ్గర బ్యాగ్ లేదు. అందుకనే ఆ బ్యాగ్ నేను తీసుకొని వెళ్ళొచ్చా? చెప్పినా కదనే గా బ్యాగ్ చాలా డేంజర్ అని. ఇంత చెప్పినా వినవా? మళ్ళీ గా బ్యాగే అడుగుతున్నావు? అయ్యో అత్తమ్మా, నువ్వు అంతగనం చెప్పిన తర్వాత నాకు మాత్రం జాగ్రత్త ఉండదా ఏంటి? ప్లీజ్ అత్తమ్మా, నాకు ఆ బ్యాగ్ ఇవ్వా. నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. నీ కర్మ, నేను చెప్పాల్సింది నేను చెప్పినా. వినకపోతే నేనేం చేస్తా? రేపు తీసుకొని వెళ్దూలే అని అంటుంది. అలాగే మరుసటి రోజు చంద్రకాంతం రెడీ అయ్యి ఉట్టి బ్యాగ్ తీసుకొని వెళ్తూ ఉంటే సూర్యకాంతం, గదేందే బట్టలు పెట్టుకోకుండా ఉత్త బ్యాగ్ తీసుకుపోతానో? అయ్యో నువ్వే చెప్పినావు కదత్తమ్మా, గీ బ్యాగ్ ఏదడిగినా ఇస్తుందన్నావు కదా. అందుకే బట్టలు అడుగుతూ ఇవ్వదా ఏంటి? గదే గదే, గీ అధిక తెలివే. కొంపలు ముంచుద్ది అని చెప్తాన్నా. గదేనే నాకు నీతో భయము. అత్తమ్మా నువ్వు నిశ్చింతంగా ఉండు, నేను జాగ్రత్తగా వెళ్ళొస్తాను కదా అంటూ బ్యాగ్ తో బయటికి వచ్చి కొంతమందితో చంద్రకాంతం విహారయాత్రకి వచ్చింది. దారిలో వారికి అందరికి బాగా ఆకలయ్యి అందరూ ఎవరి భోజనాలు వాళ్ళు క్యారేజ్లు బాక్సులు విప్పి భోంచేస్తూ ఉంటే చంద్రకాంతం మాత్రం తన బ్యాగ్ లో చేయి పెట్టి, నాకు బిర్యానీ కావాలి అనగానే బిర్యానీ పొట్లం వస్తుంది. దానిని తీసుకుని తింటూ ఉంటే అక్కడి వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోతారు. మొత్తం అయిపోయిన తర్వాత బ్యాగ్ లో చేయిపెట్టి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కిల్లీలు కావాలి అని చేయిపెట్టి అడగగానే అందరికి కిల్లీలు వస్తాయి. చంద్రకాంతం అందరికీ ఇస్తుంది. అవి తిని అందులో ఒకరు, నీ బ్యాగ్ లో ఏముందే? ఇది మ్యాజికల్ బ్యాగ్, మీకు ఏం కావాలన్నా ఇది ఇస్తుంది అనగానే అందరి మొహాల్లో ఆనందం. అందులో ఇద్దరు మనుషులు పక్కకు వెళ్లి, ఈ చంద్రకాంతాన్ని పొగిడి గా బ్యాగ్ ని వాడి మనకేం కావాలో వాడేద్దాం. నువ్వు చెప్పింది నిజమే. మనం గీ విహారయాత్ర ముగిసేలోపు మనం ఆ లోపలి వస్తువులే కాదు ఆ బ్యాగ్ నే కొట్టేద్దాం అని అనుకుంటూ అందరూ అడవిలోకి వెళ్లి ఓ చెట్టు కింద అందరూ రెస్ట్ తీసుకుంటూ ఉండగా అందరూ కలిసి చంద్రకాంతంతో ఆ బ్యాగ్ ద్వారా ఎవరెవరికి ఏమేం కావాలో అడుగుతూ ఉంటారు. అయ్యో ఈ బ్యాగ్ లోనివి మీకు నేను ఊరికే ఇస్తే బ్యాగ్ లోని మహిమంతా పోతుంది. అందుకని మీకు ఏం కావాలన్నా దానికి కొంత సొమ్ము చెల్లించాలి. దానికి అందరూ ఇష్టపడి ఒక్కొక్కరుగా వచ్చి డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఏం కావాలో అడిగి తీసుకుంటూ ఉంటారు. అందులో ఎవరైతే బ్యాగ్ కొట్టేయాలి అని అనుకున్నారో వాళ్ళు వచ్చి ఒకరికొకరు సైగలు చేసుకుని చెరో వస్తువు తీసుకొని, బ్యాగ్ లో చేయి పెట్టి ఏదడిగితే అది వస్తదా? అయితే బ్యాగ్ లో నువ్వు చేయి పెట్టు, వస్తువు మేమడుగుతాము అనగానే చంద్రకాంతం చేయి పెట్టగానే, పులి పులి ఆ కేకలకు భయపడిపోయి, ఏంది పులి అడుగుతున్నావా అనగానే బ్యాగ్ లో నుంచి పులి కిందకు దూకుతుంది. ఇక అంతే, అందరూ చావు భయంతో ఏటోళ్ళటు దూకి పారిపోతూ ఉంటారు. కానీ
పులి మాత్రం చంద్రకాంతం వెంట పడుతూనే ఉంది. చంద్రకాంతం అటు తిరిగి ఇటు తిరిగి పరిగెత్తి పరిగెత్తి చివరికి మొత్తానికి ఇంటికి చేరుతుంది. ఇంటికి వచ్చిన కోడల్ని చూసిన సూర్యకాంతం, ఏందే ఏంది ఆ పరుగు, మళ్ళీ ఏ ఘనకార్యం చేసినవే, కంగారు కంగారుగా వచ్చినావు. ఏం చెప్పమంటావత్త, నువ్విచ్చిన గా బ్యాగ్లో చెయ్యి పెట్టి ఒకడు పులి అడిగిండత్తమ్మా, పులి బ్యాగ్లో నుంచి గమ్మున నా మొహం మీద దూకిందత్తమ్మా. ఏందత్తమ్మా ప్రతిసారి ఈ సమస్యలు ఏంటి నాకు? అందుకే చెప్తాన్నా మొట్టమొదటి నుంచి నేనిచ్చే ఏ వస్తువునైనా జాగ్రత్తగా వాడాలి అని, దానిని స్వార్థానికి అత్యాశకి వాడొద్దు అని చెప్తాన్నా. నీకెన్నోసార్లు చెప్పినా, అయినా బ్యాగ్లో చెయ్యి పెడితే ఏదడుగుతా అదొస్తా అని చెప్పినగా, పులి అడిగిండో పులొచ్చింది, ఒళ్ళు దగ్గర పెట్టుకుని అడగాలి కదా. సారీ అత్తమ్మా, తప్పంతా నాదే. అమ్మో అత్తమ్మా, పులి ఇంటికి వచ్చింది అత్తమ్మా అనగానే సూర్యకాంత వెంటనే ఏదో మంత్రం చదవటంతో పులి మాయమైంది. అమ్మయ్యా బ్రతికిపోయానత్తమ్మా, అమ్మో నువ్వు నాకు దేవుడిచ్చిన మ్యాజికల్ అత్తమ్మవి, థ్యాంక్ యూ సో మచ్ అత్తమ్మా అనుకుంటూ ఇద్దరూ ఊపిరి పీల్చుకున్నారు. చంద్రకాంతం ఐపీఎల్ చూడాలని ఎంతో ఆశతో రిమోట్ పట్టుకొని టీవీ ముందు కూర్చుంది. తనలో తాను, అమ్మయ్యా ఎన్నో రోజులు సంధి ఐపీఎల్ కోసం ఎదురు చూస్తున్నా, హెట్టకేలకి ఐపీఎల్ రానే వచ్చింది అని అనుకుని టీవీ చూస్తూ ఉంది. ఐపీఎల్ మ్యాచ్ స్టార్ట్ అయింది. చెన్నై టీం ధోని బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు. అది చూసిన చంద్రకాంతం, ఏ ధోని అన్న వచ్చిండు, ధోని అన్న ఈ రోజు నువ్వు సెంచరీ కొట్టాలా నేను చూడాలే అని అనుకుని ఎంతో ఎగ్జైట్మెంట్ తో టీవీ చూస్తూ ఉంది. అప్పుడే సడన్ గా కరెంటు పోతుంది. దాంతో చంద్రకాంతం, ఛీ కరెంట్ ఇప్పుడే పోవాలనా, మంచిగా ధోని అన్న సెంచరీ చూద్దామనుకున్నా ఛీ అని మనసులో అనుకుని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే తనకి ఒక ఐడియా వస్తుంది. వెంటనే నిద్రపోతున్న సూర్యకాంతం దగ్గరికి వెళ్ళి, అత్తమ్మా నా బుజ్జి అత్తమ్మా అని మెల్లిగా పిలుస్తుంది. దాంతో సూర్యకాంతం పలకకపోయేసరికి గట్టిగా, అత్తమ్మా ఓ అత్తమ్మా అని గట్టిగా అరుస్తుంది. చంద్రకాంతం అరుపు విని ఉలిక్కి పడి లేచిన సూర్యకాంతం, అమ్మో నీకేం పోయే కాలమే, ఇంత గట్టిగా అరిచినావు. ఏం లేదత్తమ్మా, నీకేమైనా కావాలేమో అని అడగడానికి వచ్చిన. నీ వయ్యారాలు తగలయ్యా, ముందు నీకేం కావాలో చెప్పు. మంచిగా టీవీలో ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ ఉంటే కరెంటు పోయిందత్తమ్మా. దానికి నన్నేం చేయమంటవే, నీ ముందు నిల్చోని నేను ఐపీఎల్ ఆడాలా ఏంది అని వెటకారంగా అనేసరికి చంద్రకాంతం, అంత సాయం నాకు వద్దులే అత్తమ్మా, జస్ట్ ఆ కరెంట్ వచ్చేలా చేయండి అత్తమ్మా, ప్లీజ్ అత్తమ్మా. ఒసే నేనేమైనా కరెంట్ ఆఫీసర్ నానే, కరెంట్ పోతే కరెంట్ వచ్చేలా చేయనికి. అట్లా కాదత్తమ్మా, మీకు మ్యాజిక్ వచ్చు కదా, ఆ మ్యాజిక్ తో ఎలాగైనా కరెంట్ వచ్చేలా చేయండి అత్తమ్మా, ప్లీజ్ అత్తమ్మా. ఒసే మ్యాజిక్ అంటే దేని పడితే దానికి వాడేది కాదే, అది మంచికే వాడాలి అత్తమ్మా, ప్లీజ్ అత్తమ్మా. ధోని అత్తమ్మా సెంచరీ కొట్టబోతున్నాడు అత్తమ్మా, ఏదో ఒకటి చెయ్యండి అని బ్రతిమాలుతూ ఉంది. దానికి సూర్యకాంతం, మరీ నీకు గింత ఐపీఎల్ పిచ్చేందే, సర్లే గాని ముందు పోయి సరుకులు తీసుకొని రాపో, గప్పుడు చేస్తా గాని అని అంటుంది. దానికి చంద్రకాంతం ఏడుపు మొహం పెట్టి, అత్తమ్మా కావాలంటే సరుకులకి మళ్ళీ పోతా, ప్లీజ్ మ్యాచ్ అయిపోతుంది, ఏదో ఒకటి చేసి కరెంట్ వచ్చేలా చెయ్యత్తమ్మా. ఏందే ఇది, నీకు ఇంటి పని కంటే గా ఐపీఎల్ ముఖ్యమైపోయింది గన్నే. ఒసే సరుకులు లేకుంటే ఆ తిండి ఎట్లా తింటామే, ఓహ్ పోయి ముందుగా అయితే ఆ సరుకులు తీసుకురాపో అని అంది. దాంతో ఇక చేసేది ఏం లేక చంద్రకాంతం సరుకుల కోసం బయటికి వెళ్తుంది. అలా వెళ్తూ ఉండగా దారిలో చక్కెర సుజాత ఇంట్లో గట్టి గట్టిగా అరుపులు వినిపిస్తూ ఉన్నాయి. చంద్రకాంతం వెళ్లి సుజాత ఇంటి కిటికీలో నుంచి చూస్తే చక్కెర సుజాత చక్కగా ఏసీ వేసుకుని టీవీలో ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ వాళ్ళని చీరప్ చేస్తూ ఉంది. అన్నా ధోని అన్నా కొట్టన్నా కొట్టు సిక్స్ కొట్టు అని అంటూ ఉంది. అది చూసిన చంద్రకాంతం చక్కెర సుజాత ఇంట్లోకి వెళ్తుంది. చంద్రకాంతాన్ని చూసిన సుజాత, ఒసే చందు రావే కలిసి మ్యాచ్ చూద్దాంతా అని ఇంట్లోకి తీసుకెళ్తుంది. అప్పుడు చంద్రకాంతం, ఒసే కరెంటు పోయింది కదే, మరి మీ ఇంట్లో టీవీ ఏసీ ఎట్లా నడుస్తున్నాయే? ఒసే మా ఇంట్లో జనరేటర్ ఉందే, ఇవన్నీ జనరేటర్తోనే నడుస్తున్నాయే. అది విన్న చంద్రకాంతం కంగు తిన్నది సుజాతతో, ఒసే మీ ఇంట్లో జనరేటర్ ఉందా? అవునే, ఈ ఐపీఎల్ కి వచ్చిన బెట్టింగ్ డబ్బులతోనే కొన్నానే. ఏంటి బెట్టింగ్ పైసలతో కొన్నావా?
అని షాక్ అయి చూస్తూ ఉంటుంది. దానికి సుజాత, దీనికే ఇంతగనం షాక్ అయితనమైంది, బా మా ఇంట్లో ఏసీ కూడా గా డబ్బులతోనే కొన్నా చూడు అని చూపిస్తుంది. అది విన్న చంద్రకాంతం, అవునే బెట్టింగ్ లో అంతగన పైసలు వస్తాయా అని, అవునే మస్తు పైసలు వస్తాయి డబ్బులు అన్న మాట విన్న చంద్రకాంతం కళ్ళు 1000 వాల్స్ బల్బులా వెలిగిపోతాయి. వెంటనే చంద్రకాంతం సుజాతతో, ఒసే ఒసే నేను కూడా బెట్టింగ్ చేస్తానే. సరేనే ఎంత చేస్తావు? మా అత్తమ్మ నాకు సరుకులు తెమ్మని 2000 ఇచ్చిందే అవి వేసిస్తా అని అంది. అది విన్న సుజాత షాక్ అయ్యి చంద్రకాంతంతో, ఓసే చందు ఇందులో మినిమం 100000 రూపాయలు వేయాలే. 100000 రూపాయల నా దగ్గర అంత లేవు కదనే అని అంటుంది. అలా వాళ్ళిద్దరూ ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి అవతారం వస్తాడు. బొచ్చుకి బొచ్చుకి అక్కా, నాకు తెలిసిన ఒక దాదా ఉన్నాడక్కా, ఆయన మీకు డబ్బులు అప్పుగా ఇస్తారు, మ్యాచ్ గెలిచిన తర్వాత ఆయన డబ్బులు ఆయనకి తిరిగిచ్చేయండి అక్కా అని అంటాడు. అది విన్న చంద్రకాంతం సుజాత ఇద్దరు అవతారంతో కలిసి ఆ రౌడీ దగ్గరికి వెళ్లి అప్పు అడుగుతారు. దానికి ఆ రౌడీ, ఎంత కావాలి అని అంటాడు. దానికి చంద్రకాంతం, 2 లక్షలు అని చెప్పబోతూ ఉండగా సుజాత వచ్చి, 10 లక్షలు రౌడీ గారు. అది విన్న చంద్రకాంతం షాక్ అవుతుంది. ఏందే గంతగనం అడిగినావు? ఒసే ఎంత ఎక్కువ డబ్బులు బెట్టింగ్ లో వేస్తామో గంత డబ్బులు వస్తాయి తిరిగి. దాంతో అత్యాశకు వెళ్లి వాళ్ళిద్దరూ రౌడీ దగ్గర 10 లక్షలు తీసుకుంటారు. వెళ్లే ముందు ఆ రౌడీ వాళ్ళతో ఇలా అంటాడు, రేపట్లోగా మీరు గనక నా పైసలు తిరిగి ఇవ్వలేదనుకో మీ రెండు కళ్ళు తీసుకొని అమ్ముకుంటా అని అన్నాడు. అలా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరుసటి రోజు సుజాత చంద్రకాంతం ఇద్దరు కళ్ళు ఐపీఎల్నే చూస్తూ ఉంటాయి. అలా చూస్తూ తమ దగ్గర ఉన్న డబ్బులన్నీ బెట్టింగ్లో పోగొట్టుకుంటారు. అలా వాళ్ళు రౌడీ దగ్గర నుంచి తెచ్చుకున్న డబ్బులన్నీ బెట్టింగ్లో ఓడిపోతారు. ఇక ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి ఆ రౌడీ వస్తాడు. పైసలెక్కడా? బెట్టింగ్లో ఓడిపోయామండి. మరి నా పైసల సంగతి ఏం చేస్తారు? మా ఇంట్లో ఉన్న చక్కెర మొత్తం తీసుకొని మమ్మల్ని వదిలేయండి అని చక్కెర సుజాత అంటుంది. దానికి రౌడీ, వదిలేస్తాను కానీ మీ ఇంట్లో చక్కెర తీసుకొని కాదు, మీ కళ్ళు తీసుకొని అని అన్నాడు. అప్పుడు వాళ్ళిద్దరూ భయంతో సూర్యకాంతాన్ని పిలుస్తారు. అప్పుడే అక్కడికి సూర్యకాంతం వస్తుంది. వచ్చి తన మ్యాజిక్ తో వాళ్ళని కొడుతుంది. దాంతో అక్కడున్న వాళ్ళంతా భయంతో పరుగులు తీస్తారు. సూర్యకాంతం వాళ్ళు చేసిన దానికి బాగా తిడుతుంది. దాంతో వాళ్ళిద్దరూ ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయం అని క్షమించమని అడుగుతారు. చూసిండ్రు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఐపీఎల్ చూసి మస్తుగా ఎంజాయ్ చేయండ్రి, కానీ బెట్టింగ్లు వేసి పైసలు పోగొట్టుకోకండ్రి. సమజైందా?